చెప్పకపోతే నిన్ను అక్కడే ఫినిష్ చేసుండేవాడిని. జరిగింది నువ్వు వీడికి చెప్పుంటావు కదా, ఇద్దరిని కలిపి ఒకేసారి తీసేస్తే మంచిదని. ఏం జరిగిందో చూసింది నేను, నీ రహస్యం తెలిసింది నాకు. కావాలంటే నన్ను చంపు, మా తాతయ్య నేను చేయొద్దు. ప్లీజ్ మా తాతయ్య నేను చేయొద్దు. మా తాతయ్య నేను చేయ ఏమిటి సార్ ఇది? తప్పు సార్, వదిలేండి వదిలేండి సార్. డ్రాప్ ది రివాల్వర్. మీరు వాడి తాతను చంపడమే అన్యాయం, చింటూను కూడా చంపడం. షట్ అప్! ఆ రివాల్వర్ కింద పడేస్తావా లేదా? నేరానికి సంకెళ్ళి వేయాల్సిన మీరే నేరం చేయటం చాలా పెద్ద నేరం సార్. ఎలా ఉంది సార్ నా లిరిక్? ఐ ఆర్డర్ యు పుట్ ది రివాల్వర్ డౌన్. వదలరా. ఎలా ఉంది ఈ లిరిక్? చింటూ వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోరా. నన్ను ఎందుకు తీసుకొచ్చారండి? కొద్ది రోజుల్లో రిటైర్ అయిపోయేవాడిని. నేను ఎందుకు మర్డర్ కేసు చూడటం? మా అబ్బాయికి చెప్పండి ఎగిరి కంతులు ఇస్తాడు. ఎస్ మేడం. లోపలికి వెళ్ళండి రామయ్య గారు. డెడ్ బాడీని చూసి నేనేంటమ్మా చేసేది? గుండె నిప్పుడు చేసుకుని వెళ్ళండి. ఈ కాకి బట్టలు తొడుకున్నప్పుడే అవన్నీ అలవాటు అయిపోయినాయి. మీరు చెప్పారు కాబట్టి చూసొస్తా. మన ఉద్యోగ ధర్మమే కత్తి మీద సామ. యువర్ సన్ వాజ్ అ గ్రేట్ మ్యాన్. నన్ను మీ కొడుకు అనుకోండి. మన డిపార్ట్మెంట్ మీకు ఎంతో రుణపడి ఉంది. అమ్మా, వాడిని ఫూల్ అన్నారని అని ఆ రోజు చెప్పాను కదా, వాడు ఏదో మంచి చేయకపోతే ఇలా జరుగుతుందా? నువ్వు ఎప్పుడు బూట్లతోనే పడుకుంటావు, ఇప్పుడు కూడానా? నీ చేతనే నా నోట్లో సిగరెట్ పెట్టాలి సార్. ఒక్క సిగరెట్? బాబు, ఒరే సాంబయ్య, నువ్వు కేసు పట్టుకునే ఉంటావు కానీ మాకే ఆ కేసు దొరకలేదు.
నీ మాట నువ్వు నెగ్గించుకున్నావు. కానీ నా మాట నేను నెగ్గించుకోలేదురా. ఎట్టన్నారు కుంట పోతా ఉంటే లెక్క తీరేది ఎప్పుడని? ఇంకెంతమందిని కోతకొస్తే మనం బయట అడిపోతాం ఇరబాగుడా. ధాన్యం రాలాలంటే చేనును కోసుకుంటూ పోవాలి, తప్పదు. పీకిలి పెట్టను వదిలేసి ఎన్ని పిచ్చికలు కలిస్తే లాభమేంటి? నువ్వు ఆ అశోక్ గారి సంగతి తేల్చవు. పోనీ ఆడ పోలీసు ఆడిని అరెస్ట్ చేస్తాను అంటే వద్దంటివి. ఆడ నా పేగ్గోసేదాకా ఉండి ఆడితో నువ్వు కలిసిపోవాలనుకుంటున్నావేటయా? వెంకటరత్నం, ఏది చేస్తానో ఎందుకు చేస్తానో నాకే తెలుసు. స్నేహితుడిగా చెప్తున్నాను, బయట నువ్వు ఎలాగైనా మాట్లాడు, కానీ నా దగ్గర మాటలు జాగ్రత్తగా రాకపోతే ఐఎమ్ టేబుల్ మైండెడ్. ఆడొచ్చాడు కదా. ఎవడు? అయిన ఇంకో కోతగాడు ఉన్నాడండి బాబు, సంపేస్తున్నాడు బాబు. అవును, ఈ రోజే రిలీజ్ అయ్యాను, డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చాను. ఇదేమన్నా జైలు నుంచి వచ్చేవాడు గెస్ట్ హౌస్ అనుకుంటున్నావా? ఎందుకు వచ్చాడు అడగవే బాబు. ప్లీజ్ కీప్ క్వైట్. థ్యాంక్స్. నేను అశోక్ ని చంపాలి, చంపుతాను. దానికి మా పర్మిషన్ అక్కర్లేదే. నేను మళ్ళీ జైలుకు వెళ్లకుండా మీ సహాయం కావాలి. ఏ విషయంలో మా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? వాడు మీకు విరోధి కాబట్టి, వాడు చస్తేనే మీరు బతుకుతారు కాబట్టి. ఓకే, వాణ్ణి ఏం చేస్తావో ఎక్కడ చేస్తావో నడి వీధులు నరికేసినా పర్వాలేదు, నేను చూసుకుంటాను. కానీ గురి తప్పావో, గుట్టు తెలిసిన మనుషుల్ని ప్రాణాలతో వదలడం మాకు అలవాట్లేదు. గో అహెడ్. జస్ట్ విజయ, నువ్వు నా చుట్టూ ఉంచిన వేయి కళ్ళల్లో ఒక్క కన్ను తిప్పి నీ డిపార్ట్మెంట్ వైపు చూడు. నీ లా అండ్ ఆర్డర్ లాటికి పట్టిన చెడపురుగు కనపడుతుంది, వాడెవడో తెలుసా? ఇలాంటి వెధవల్ని చంపాల్సిన అవసరం నాకు లేదు, కానీ వాడు నన్ను చంపడానికి వచ్చాడు. ఆత్మరక్షణ కోసం నేనే చంపాను. ఎవరు ఎవరిని చంపారో, ఎవరు ఎవరిని రక్షించుకోవడానికి ప్రయత్నించారో నిర్ణయించాల్సింది నువ్వు కాదు, దానికి వేరే మనుషులు ఉన్నారు. ఇజ్ ఇట్ పోలీస్ కంట్రోల్ రూమ్? డిఐజీ గారి కనెక్షన్ ఇవ్వండి. ఎందుకు లైన్ కట్ చేసా? మేడం, నేను చెప్పేది విన్న తర్వాత మీరు ఏమైనా చేయండి. ఆ రోజు పోలీస్ స్టేషన్ లో చెప్పాను, మీరు నమ్మలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు మేర్ని చంపింది అశోక్ గారు కాదు, అది నోర్మీ. పిల్లికి ఎలక్ సాక్షి ఎన్నిసార్లు చెప్తావరా? నేను చెప్పేది నిజం మేడం, ఆ రోజు మేర్ని హత్య చేసింది ఎవరో కాదు, మీ డిఐజీ గారే. డిఐజీ ప్రకాష్ రావు గారా? మా తాతయ్యని, సాంబయ్యని కూడా అతనే చంపాడు, ఇప్పుడు నన్ను కూడా చంపాలని చూస్తున్నాడు. ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇదంతా చేశాడా? అబద్ధం. నిజం. నేను నమ్మను. ఇన్స్పెక్టర్,
నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాడు అసలు రూపం అదే. కాకి బట్టల్ని, అధికారాన్ని, నీలాంటి వాళ్ల సిన్సియారిటీని ఆధారంగా పెట్టుకుని నిలువు నా గోతులు తీస్తూ నీతిగల ఆఫీసర్గా చలామణవుతున్నాడు. ఒక్కసారి నీ ఉద్రేకాన్ని పక్కకు నెట్టి ఓసరి వెళ్లి రంగు ఎలా మారుస్తుందో చూడు. బసవప్ప గౌడకు సంబంధించిన కొత్త వివరాలు కలెక్ట్ చేశాను సార్. సో యు ఆర్ స్టిల్ ఆన్ దట్ పాయింట్? ఎస్, దియాజీ హియర్. చింటూని మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి? అది నీకు అనవసరం. ఇంకో అరగంటలో జులాజికల్ పార్క్ వచ్చి నాకు ఇస్తానన్న డబ్బు ఇవ్వాలి, లేదా అందరికి చెప్పేస్తాను. సరే, అక్కడే ఉండు, నేను వచ్చి నువ్వు అడిగింది ఇస్తాను. త్వరగా రా, లేదా చార్మినార్ మీద ఎక్కి టమ్కేస్తా. అవకాశం నీకు ఇవ్వంలే, వస్తాను. ఓకే, షూర్. ఎవరు సార్? మై క్లోజ్ ఫ్రెండ్, సమ్ మనీ ప్రాబ్లం. హలో, చూసారా మేడం, ఇప్పుడు డిఏజీకి ఫోన్ చేసింది నేనే. వాడి దొంగ మొహం మీరు చూసే ఉంటారు అనుకుంటాను. ఇంకో 6 గంటలో వాడు జూలాజికల్ పార్క్ వస్తాడు, కావాలంటే మీరే వచ్చి చూడండి. సరే. ఎవరు? మై క్లోజ్ ఫ్రెండ్, సేమ్ మనీ ప్రాబ్లం. ఓ, బోత్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ ప్రాబ్లమ్స్. వెల్, ఐ థింక్ ఐ విల్ సాల్వ్ మై ప్రాబ్లం. ఐ విల్ క్లారిఫై మై ప్రాబ్లం. ఫెర్నాండస్ సార్, వాడు జీబ్రా బ్లాక్ లో ఉన్నాడు. Yes, finish him within minutes. Okay. నిజమేమిటో నమ్ముతారా? కాకి బట్టలు వేసుకున్నది మీలాంటి సిన్సియర్ ఆఫీసర్లే కాదు, వాటి వెనక మేకతోలు కప్పుకున్న పులులున్నారని అర్థమైందా? దొంగ, ఎంత కిరాతకుడైనా నష్టం లేదు, కానీ ఆ కిరాతకాన్ని అరికట్టే చట్టమే అరాచకం అయితే దొంగలకు మాకు తేడా ఏమిటి? ఆ నిజం నమ్మటానికి ఒక పసిప్రాణం బలి కావాల్సి వచ్చింది. ఆ ఊపిరి పోతే గానీ ఉన్న నిజం మీకు తెలియలేదు. ఇప్పుడు తెలుసుకున్నంత మాత్రాన్ని మీరు సాధించేదేమిటి? మీ నిజాయితీ ఆ పసికాళ్లను తిరిగి తెరిపిస్తుందా?
మనుషులు సమాధులయ్యాక మీ చట్టం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అశోక్, నేరస్తుడు నా పై అధికారైనా నేను లెక్క చేయను. చట్టం నేనే, సాక్ష్యం నేనే. ఇప్పుడే వెళ్ళి అతను అరెస్ట్ చేస్తాను. నా ఆత్మవిశ్వాసం అంటే నువ్వు నాతో సహకరించాలి. ఏం చేయాలి? ముందు నువ్వు నాకు లొంగిపోవాలి. ఇట్ ఈస్ ఇంపో. ఒక పోలీస్ ఆఫీసర్గా నేను గెలవాలి, లేదా నీ స్నేహితురాలుగా చావాలి. నేనిది అశోక్. ఒక పోలీస్ ఆఫీసర్గా ఈరోజు నిన్ను అరెస్ట్ చేసింది నేను గొప్పదానని నిరూపించుకోవడానికి కాదు, నువ్వు మరో నేరం చేయకూడదని. నా పుట్టినరోజు నాడు నువ్వు పెట్టిన గడువు నాకు గుర్తుంది. ఇవాళ December 31st. ఈరోజు నువ్వు వాళ్ళని చంపుతావు. నువ్వు ఇంకో నేరం చేయడానికి వీల్లేదు అశోక్. నేను చేయలేమను. సంకెళ్ళు వేయడం వరకే మీరు చేయగలిగింది, కానీ ఈ రోజు నేను చేయాలనుకున్నది ఆపడం ఎవరి తరం కాదు. క్యాలెండర్లో 31వ తారీఖు జరగడానికి ఇంకా 10 గంటల టైం ఉంది. ఒక స్నేహితురాలుగా ఈ 10 గంటల అవకాశాన్ని ఇవ్వడానికే నేను నీకు లొంగిపోయింది. ఈ గడువులోగా నువ్వు సాధించకపోతే ఈ కటకటాలు, ఈ జైలు గోడలు, మీ లా అండ్ ఆర్డర్ ఏవీ నన్ను ఆపలేవు. నా మంచితనాన్ని, న్యాయాన్ని, ఆత్మీయుల్ని కాల్చి నన్ను శత్రువుగా చేసింది ఈరోజు. అందుకే నా శత్రువులు జీవితాలకు కూడా ఈరోజు ఆఖరి రోజు కావాలి. నోబడీ కెన్ స్టాప్ మీ. రిమెంబర్ ఇన్స్పెక్టర్, యు హ్యావ్ ఓన్లీ 10 అవర్స్. మేడం, వాళ్ళని పట్టుకోవడానికి ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు, ఆధారం. ఆ ఆధారం నా దగ్గర ఉంది. ఇతను బ్రతికే ఉన్నాడా? అందరూ వీడు చచ్చిపోయాడు అనుకున్నారు. కొన ఊపిరితో ఉన్న వీడిని నేను తీసుకొచ్చి బ్రతికించాను. ఈ విషయం డిఐజీ వాళ్ళెవరికి తెలియదు, తెలిస్తే చంపేస్తారు. మేడం, మా సాంబయ్యని చంపింది డిఐజీ గారిని నాకు తెలుసు, కానీ ఏ ఆధారం లేకుండా నేనేం చేయగలను? ఆఫ్టర్ ఆల్ పోలీసులు. ఇప్పుడు ఆధారం మీ ముందుంది, వాళ్ళని మాత్రం విడిచిపెట్టకండి ప్లీజ్. అయ్య బాబోయ్, అది ఆడది కాదురా నాయుడు, కంచు బత్తాలది. కరెక్ట్ సార్. నువ్వు చెప్పలేదని. నువ్వేం చెప్పలేదు రా. వచ్చావా? ఖర్చు మొత్తం నా అకౌంట్లో రాశాను, సగం సంపద చూసేవిడరా. ఆఖరి ఊపిరితో ఆడితో సంతకం పెట్టించుకుంది, మన ఊపిరి తీయడానికి ఇప్పుడు అరెస్ట్ వారంట్తో వస్తుంది. అంత తాపీగా పై పెట్ట పీల్చగలుగుతున్నారా బాబు? వెంకటరత్నం. వెంకటరత్నాన్ని అడుగుతున్నాను, చెప్పు. నేనెవ్వరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది కాదయ్యా, అసలు ఆడు దీనికి లొంగిపోవడం ఏంటి? ఇది ఆడిని బొక్కలు వేయడం ఏంటి? ఇదేదో ఏలు చూపించి ఏర్లు కొరికేసే పేయితనలాగా ఉందని నా అనుమానం. నేను అగ్నిపర్వతం లాంటి వాడిని, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మసైపోతారు. సెల్లో వాడి సంగతి నేను చూసుకుంటాను. ఇక్కడ ఏం జరిగినా అన్ని విధాలుగా సిద్ధంగా ఉండండి. లైఫ్ వాట్. సందకాడొచ్చిన వాన ఎవరన్నా సత్యగా తగ్గదంటారు. ఇయ్యాలప్పుడు వచ్చారేంటి ఇన్స్పెక్టర్ గారు? వెంకటరత్నం గారు వదిలేసింది ఏంటండి బాబు? ఆడేమన్నా సొట్టంటించుకుని అగ్గి పెట్టా జేబులో పెట్టుకోవడానికి. అయినా స్టేజుల్లో ఉంటాడు కానీ సగం కట్టిన ప్లాట్లో ఎందుకుంటాడు? నేను మంటలు చేశాను, చేయించాను, చేయిస్తాను. నువ్వు నా నిరోధిగా చూసినా నేను నిన్ను ఇంకా ఆడదానికనే చూస్తున్నాను. ఆయన మంచి ఫెసిలిటీస్తో కట్టించిన గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. తెల్లారే పాటికి ప్రమోషన్ వస్తుంది.